గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచల్లే విద్యార్థుల సమస్యల కోసం పోరాడినటువంటి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు, ప్రజలకు నాయకత్వం వహించే విషయంలో కావచ్చు, దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళు గడిచిపోవచ్చు ఈ ఉద్యమంలో. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం 40 ఏళ్ళ త్యాగానికి, 40 ఏళ్ళ కమిట్మెంట్కి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్నెన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా విరవకుండా జడవకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తాం. మా దాంట్లో సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు, మొత్తం సీనియర్ నాయకులందరూ 34 నియోజకవర్గాలకు 34 మంది ఇన్ఛార్జీగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ 9-10 రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేము అందరం వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప చారిత్రక సన్నివేశంలో ఎంటర్ అయింది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉండే, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి, సత్తా, కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతాం కదా. దానికి కారణం 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు, రాజకీయ నాయకుల పట్ల, రాజకీయాల పట్ల ఇష్టం లేనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ ఎక్కడో కాడ మనం ఎన్నికల్లో పాల్గొనాలి, మనం కూడా ఓటు వేయాలి, మోడీ గారికి బలాన్ని చేకూర్చాలన్నటువంటి సంకల్పం ఉంది. కేవలం నార్త్కే పరిమితం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా అసేతు హిమాచలం అన్నట్టుగా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఒకటే నినాదం, మోడీ గారిని బలోపేతం చేయడం. మొన్న మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊహించలేకపోయినాం, మాకు అర్థమైంది కొంచెం, కానీ మేము ఊహించలేకపోయినాం. నల్లగొండ లాంటి పార్లమెంటు పరిధిలో కూడా ఇవాళ బ్రహ్మాండ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ చేయగలిగేటువంటి స్థాయి వచ్చింది. ఖమ్మంలో ఉన్న మా అభ్యర్థి కూడా మీరు ఊహించలేకపోతున్నారు, మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, అండర్ కరెంట్ ఉంది, మొత్తం మహిళలంతా మాకే ఓట్లేసి అని చెప్పి మా వినోదరావు గారు ఇంతకుముందు మాట్లాడుకోవాలి. 17 నియోజకవర్గాలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మోడీ గారిని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో ఓట్లేసినట్టు కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే మొట్టమొదటిగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, భారతీయ జనతా పార్టీకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు యువకులు, వాళ్ళంతా చదువుకున్న యువకులు, బుద్ధిజీవులంతా కూడా భారతీయ జనతా పార్టీ 99% వాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు టీచర్లు కావచ్చు, ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు ఉండేటువంటి విఆర్ఓలు కావచ్చు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఇలా గ్రాడ్యుయేట్స్ పూర్తయి చేసినటువంటి వాళ్ళందరూ ఆర్టీసీలో ఉండవచ్చు, వాళ్ళు కార్మికులు ఉండవచ్చు, వాళ్ళు ఐటీ రంగంలో ఉండవచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇష్టపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఒకప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండే, క్షణాల మీద మా పట్టభద్రుల దగ్గర సెల్ ఫోన్లలో దేశంలో ఏం జరుగుతూ ఉంది, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది అవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి పట్టభద్రులకు మేము మళ్ళీ ఏదో చెప్పాలంటే అక్కడ లేకుండానే ఒక్కటైతే సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఏలుబడిలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఇంతకుముందు మా వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆర్థికంగా మాత్రమే ఎదగడం కాదు, ఇలా